అందరికి బాగా నచ్చిందా? ఏమి నచ్చింది అందులో? ఓకే, అందరినీ చదువుకోమని ఒక మంచి మెసేజ్ చెప్పాము, అది బాగా నచ్చిందా మీకు? సో అందరూ బాగా చదువుకోవాలి. మీరందరూ చదువుకున్నప్పుడే మాకు చాలా ఆనందంగా ఉంటుంది. మేము ఈ సినిమా తీసినందుకు కానీ ప్రొడ్యూసర్స్ కానీ హీరోకి కానీ మాకు కానీ చాలా ఆనందం వస్తుంది. ఇంకోటి ఏంటంటే, మీ అందరం చూసిన తర్వాత నాకు ఒకటి చెప్పాలనిపిస్తుంది. దేవుడు అమ్మా నాన్నలను దూరం చేసి తప్పు చేసి ఉండొచ్చు, కానీ తనే దగ్గరుండి ఆ తప్పును సరిదిద్దుకుంటాడు. ఆ సరిదిద్దుకునే రూపమే ఇక్కడ వాత్సల్య వాత్సల్య సింధు. ఇలాగా మీ అందరికి ఒక ఆశ్రయం ఇచ్చింది కూడా దేవుడే. సో దేవుడిని ఎప్పుడు తిట్టుకోవద్దు, తను చేసిన తప్పును సరిదిద్దుకొని వీళ్ళ చేత మీకు అందరికీ కూడా ఒక ఆదరణ లాంటిది ఒకటి కల్పిస్తూ ఉంటాడు. అందరికీ కావాల్సింది ఇక్కడ ఆత్మవిశ్వాసం. బిల్ క్లింటన్ అండ్ నెల్సన్ మండేలా కూడా తల్లిదండ్రులు కోల్పోయిన వాళ్ళే. వాళ్ళు ఏ స్థాయిలో ఉండాలో నేను చెప్పవసరం లేదు మీకు. ఓకే, అందరూ బాగా చదువుకోవాలి, పైకి రావాలని మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చాలా ఆనందండి మిమ్మల్ని అందరు కలవడానికి వచ్చినందుకు. మీరు హ్యాపీయా? ఏం చేస్తారు సండే రోజు? టీవీ లేదా? ఓకే, బుక్ చదువుకుంటుంటారా? నేను మా పిల్లలు అదే చేస్తున్నాను. నాకు అబ్బాయి ఉన్నాడు 10 ఇయర్స్, అతనికి తనకు కూడా టీవీ ఆపించేసి చదువుకోమంటున్నాను. ఎందుకో తెలుసా? మీరు చదువుకోగలిగితే మీ కాళ్ళ మీద మీరు నిలబడతారు. మీరెవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉండదు. మీ అందరికి చదువు చెప్తున్న ఈ సంస్థకి మీరు ఎప్పుడు ఉడబడి ఉండాలి. బాగా చదువుకోండి, చదువుకొని మీ కాళ్ళ మీద మీరు నిలబడి పెద్దవాళ్ళు అవ్వండి, గొప్పవాళ్ళు అవ్వండి. ఓకేనా? మీకు ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? నేను నన్ను అడగాలనుకుంటున్నారా? వల్ల బంజారాజ్ ఉంటాను. బంజారాజ్, నీ పేరేంటి? ఇట్లా నీ పేరేంటమ్మా? నాగ చైతన్య. ఏ హీరో పేరు? బాగా చదువుకో. ఓకే, హర్షవర్ధన్. ఓకే చెప్పమ్మా. నా ఊరా? నేను ఎక్కడ పుట్టానా? నేను పుట్టింది విజయవాడ దగ్గర అమ్మా. పెరిగిందంతా హైదరాబాద్. నువ్వు ఎక్కడ పుట్టావు? మహబూబ్ నగర్లో పుట్టినావా? ఓకే. నీ వయసు ఎంత? పెద్ద ఎంత? అదేమవుతావు? కబడ్డీ ప్లేయరా? బాగా చదువుకుంటున్నావా? వెరీ గుడ్ ప్లేయర్ అవ్వండి. ఓకే, ఆల్ ద బెస్ట్. నాకు ఇన్స్పిరేషన్ మా తాతగారమ్మా. ఎందుకో చెప్తాను. నా నెక్స్ట్ సినిమా నా నువ్వే. అదొక లవ్ స్టోరీ, మెసేజ్ ఓరియంటెడ్ ఏం కాదమ్మా. ఇట్స్ అ ప్యూర్ లవ్ స్టోరీ. భారత్ మాతాకి జై. సినిమా చూసారు కదా, ఎమ్మెల్యే అంటే అర్థం ఏంటి? సో మీరందరూ మంచి లక్షణాలు ఉన్న అబ్బాయిలు అవ్వాలి, మీరందరూ మంచి లక్షణాలు ఉన్న అమ్మాయిలు అవ్వాలి. ఓకే, ఆల్ ద బెస్ట్, బాగా చదువుకోండి. థ్యాంక్ యూ. చాలా ఆనందం ఉందండి ఇక్కడ రావడానికి. ఇక ఇక్కడ పిల్లలకి చదువు చెప్పిస్తున్నారు, ఆర్ఫన్ పీపుల్కి, ఆర్ కిడ్స్ హూ కాంట్ స్టడీ, హూ కాంట్ ఎఫర్ట్ టు స్టడీ, వాళ్ళందరికీ ఆర్గనైజేషన్ ద్వారా చదివిస్తున్నారు. మనకి జీవితంలో అండి పిల్లలకి నేను నమ్మేది కూడా, మనం ఆస్తి ఇచ్చినా ఏమిచ్చినా ఫస్ట్ అండ్ ద ఫోమ్ వస్తే తిండి ఒకరోజు పెట్టగలుగుతామండి. కడుపు నిండుతీ మనల్ని మరణాడు ఆకలిస్తుంది, కానీ అదే ఆ తిండి దొరికే యొక్క విధానం మనం చూపించగలుగుతాం. అంటే చదువుకుంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు. ఆ తిండి కానీ వాళ్ళ జీవితాలు బాగుండటం కోసం చదివిస్తే బాగుంటుందని ప్యూర్గా నమ్ముతానండి. సో ఆ విధంగానే ఆర్గనైజేషన్ పిల్లలకి చదివిస్తుంది. సో అండ్ ఎమ్మెల్యే ఫిలిం మంచి లక్షణాలు ఉన్న అబ్బాయి ఫిలింలో కూడా మేము మేస్తిగా చెప్పిన మెసేజ్ అది, కిల్ చైల్డ్ లేబర్, పిల్లల్ని చదివించండి అండ్ వాళ్ళ ఫ్యూచర్ ఆఫ్ ద కంట్రీ విల్ బీ బ్రైట్ అని చెప్పి ఆ చిన్న మెసేజ్ చెప్పడం జరిగింది. సో ఆ ఒక దీనికోసం ఇక్కడికి వచ్చాం. అండ్ ఇట్స్ సో నైస్ మీటింగ్ ఆల్ దీస్ పీపుల్. చాలా ఆనందంగా ఉందండి.